ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలంలో దేవాది దేవుడు ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు కీర్తన గ్రంథం 116:7 నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింప చేసి ఉన్నాడు నా ప్రాణమా దేవుడు నీకు క్షేమాన్ని విస్తరింప చేసాడు దేవుడు క్షేమమును విస్తరింప చేసే దేవుడు దేవుడు సమాధానమును విస్తరింప చేసే దేవుడు ఆరోగ్యాన్ని విస్తరింప చేసే దేవుడు ఆయన నీకు అభివృద్ధిని విస్తరింప చేసే దేవుడు ఆయన విస్తారం చేసే దేవుడు ఇరుకులో ఉన్న వారిని విశాలములోనికి తీసుకొచ్చే దేవుడు భక్తులు అంటే నా ప్రాణమా నువ్వెందుకు చింతిస్తావు నువ్వెందుకు బాధపడతావు నువ్వెందుకు కృంగిపోతావు ఇదిగో ఆయన క్షేమము నీకు విస్తరింప చేసి ఉన్నాడు హల్లెలూయా క్షేమాన్ని విస్తరింపజేశాడు క్షేమముగా బ్రతుకు నువ్వు దిగులుతో చింతతో చికాకుతో నువ్వు ఉండే అవసరమే లేదు ఇదిగో దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహించాడు అది విస్తరించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్నా ఈ ఉదయ కాలంలో నా ప్రియ సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో దేవాది దేవుడు క్షేమమును విస్తరింపజేశాడు హల్లెలూయా ఆశీర్వాదాన్ని విస్తరింపజేశాడు నెమ్మదిని విస్తరింపజేశాడు అందుచేత నీవు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు సమాధానంతో నెమ్మదితో బ్రతుకు ఈ వాక్యం ద్వారా ప్రభుని దీవించును గాక ప్రార్థన పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ఇదిగో నీ దేవుడు నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు నా ప్రాణమ అని కీర్తన అక్కడ అంటున్నాడు అలాగే ప్రభువా ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారో వారందరి జీవితాలలో క్షేమము విస్తరించును గాక సమాధానం విస్తరించును గాక ఆరోగ్యం విస్తరించును గాక నెమ్మది విస్తరించును గాక ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి యేసయ్యా ఈరోజు చేస్తున్న ప్రతి కార్యకలాపంలో ఉండండి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్.